వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని వివిధ ప్రధాన వీధుల గుండా సాగింది. బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి బంగ్లాదేశ్ లో మరణించిన హిందువులకు సంతాపం ప్రకటించారు. మరి చిన్న సంఘటన జరిగిన ముక్కుమటిగా మనం అందరం ఏకమైపోయి ఆ విషయం పట్ల పూర్తిగా వారిని నిలదీయడమో ఖండించడమో చేసినట్టయితే ఇంకా ఎవరు కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. లేకపోతే పక్క జైనూరులో జరిగింది కదా, నా ఆదిలాబాద్ వారికి రాలేదు కదా అని చెప్పేసి మాత్రమంటే రేపటి నాడు మన ఇంట్లో కూడా వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్క బంధువు ఆలోచించాలని చెప్పేసి కోరుతూ తీవ్రంగా ఇలాంటి విషయాల్ని మనం సోదరులందరం కూడా గట్టిగా ఖండించి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆసనం ఈ సందర్భంగా ఇందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వరుసగా వారం 10 రోజుల నుండి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులను టీవీలలో, పత్రికలలో, సోషల్ మీడియాలో కళ్ళ కట్టినట్టు అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏ చేతులతోనైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కొందరు కుక్కలకు అన్నం పెట్టిన చేతులని, ఆ చేతులని చూడకుండా 10-12 సంవత్సరాల వయసు గల ఆడ పిల్లలను కూడా మానవత్వం మర్చిపోయి మానభంగాలు చేస్తూ ఇళ్లకు ఇళ్ళని తగలబెడుతూ ఈరోజు మందిరాన కూల్చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నటువంటి కొందరికి మన ర్యాలీల ద్వారా కొంత కనువిప్పు కలగాల. కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎక్కడో కాశ్మీర్ లో చిన్న మూలకు ఒక సంఘటన జరిగితే, ప్రపంచంలో ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే భూతద్దంలో పెట్టి మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీ నాయకులారా, ఎక్కడికి వెళ్ళినాయి మీ పార్టీలు, ఏమైపోయినాయి మీ నోర్లు? ఈరోజు బంగ్లాదేశ్ లో వేలాది మంది హిందువుల మీద, 100 మంది చనిపోయినా, వేలాది లక్షలాది మంది మీద దాడులు జరిగినా కనీసం మాట్లాడడానికి కూడా మీకు నోరెందుకు వస్తలేదో ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలా? కోరుకొని మన వ్యవహారాలు చేయము. ఈరోజు చీమకు చక్కెర పోసేటటువంటి మనం హిందువులము, పాముకు పాలు పోసేటటువంటి మనము హిందువులము. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవరాశికి కూడా హాని చేయనటువంటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు. బంగ్లాదేశ్ కుక్కలు కొందరు అనుకుంటున్నారు, ఒక్కసారి నరేంద్ర మోడీ కన్నెర చేస్తే 5 నిమిషాలలో మాడి మసైపోతారు. కానీ ఈరోజు బంగ్లాదేశ్ ప్రాణంతో ఉన్నదంటే అక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్ ప్రాణంతో ఉన్నది. జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల మతరములు కూడా మనం అర్థం చేసుకోవాలా? ఎవరి కొరకు బతుకొని ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలు? ఈ దేశంలో రాజకీయాలు చేస్తూ మెజార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతిన్నా కూడా నోరు మెదపని రాజకీయ పార్టీలను పొందబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది.